జయశంకర్ జిల్లా వాజడు మండల భూపాలపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట గ్రామీణ గృహ నిర్మాణ పథకము క్రింద 2 పడక గదుల 30 గృహాల తీర్మానం చేశామని వాజడు మండల ఎంఆర్ఓ రమాదేవి తెలిపారు. లింగంపేట ధర్మవరం కొరకల్ గ్రామస్తులు డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అవినీతి జరిగిందని అంటున్నారు. భూములు ఉన్న రైతులకు ఎంపిక చేశారు. నిరుపేదలకు, భూమి లేని దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వర్తింపు చేయలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి తీర్పుపై మండిపడుతున్నారు. మహిళలు రోడ్డు మీద ధర్నా చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కేసీఆర్ ని వేడుకుంటున్నారు. అన్ని ఇల్లులు మొత్తము ఏరేటోలకు, గెర్రగూడెము, ఆర్లగూడెము, లక్ష్మీపురము, సింతూరు మీలు వాళ్లకు కోయాసు నా ముద్దు బిడ్డ అని చెప్పి వాళ్ళకే అంగీకరించినారు. కనుక మా ఎస్సీకి లేదని, మా ఎస్సీ కులంలో ఇండ్లు లేవని చెప్పి మాకు కూడా ఏమి ఇవ్వలేదు. ఇల్లు పెట్టినట వాళ్లకు హక్కుబక్కులు ఉన్నాయి. మేము వాళ్ళు ఒకసారి వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాము, ఈ ఊరిలో ఉండము అని చెప్పి వాళ్ళు కూడా వంటా ఉన్నారు. వాళ్ళని బెదిరించి కూడా మరి ఆరయ్య, అయ్యారయ్య, కొత్తవాళ్ళు, పటేలు, పటవారి అన్నట్టుగా ఎంఆర్ఆవు గారు, డిటి సారు గారు వాళ్ళందరూ కూడా కలిసి మీరు పోనంటే నీళ్ళ బిల్లు, కరెంటు బిల్లు మీ మీదనే పడుతుందమ్మా, మీరు కట్టాలి, మీ ఇష్టమైతే ఉండండి, లేకుంటే లేదు అని చెప్పి వాళ్ళకు గట్టిదిట్టం చేసి వాళ్ళు పోనన్న వాళ్ళు బలంతకారంగా మా ఊరుకు పంపించారండి.